హాయ్ అండి నమస్తే అవ్యక్తం నవల తర్వాయి భాగం విజయ్ డ్రైవ్ చేస్తున్న కారు కరుణా నర్సింగ్ హోమ్ ముందు కోచి ఆగింది హాస్పిటల్ భవంతి సరికొత్తగా ఈ మధ్యనే కట్టినట్లుంది కారు ఆగగానే శర్మగారి ఫోన్ అందింది కాబోలు స్ట్రెక్చర్ తీసుకుని వచ్చేశారు ఆనంద్ని లోపలికి తీసుకువెళ్లడం ఆక్సిజన్ గ్లూకోజ్ పెట్టడం ఇంజెక్షన్లు చేయడం చకచక నిమిషాల మీద జరిగిపోయింది అరగంట తరువాత ఆనంద్ పూర్తిగా శాంతించాడు అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అలజడి తగ్గి మామూలుగా ఊపిరి పీల్చుకోసాగాడు విజయ్ పక్కనే కుర్చీలో కూర్చున్నాడు ఆనంద్ చెయ్యి అతని చేతిని గట్టిగా పట్టుకుంది ఆనంద్ ముఖం వడిలిపోయి గాఢ నిద్రలో సొమ్మసిల్లినట్టుగా దిండు మీద కాస్త పక్కకు తిరిగి ఉంది గారు దగ్గరకొచ్చారు విజయ్ కుర్చీలో నుండి లేచి మెల్లగా ఆనంద్ చేతి నుండి తన చేయి విడిపించుకుని గారి చేతిలో పెట్టి పక్కకు తప్పుకున్నాడు గారు మనవడి చేయి గట్టిగా పట్టుకున్నారు ఆనంద్ తల మీద చేయి వేసి నిమిరారు ఆయన కళ్ళ నుండి హఠాత్తుగా నీళ్లు ఊపికి వచ్చేశాయి ఆనంద్ పెద్దవాడయ్యాడు చదువు పూర్తయింది మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి అతన్ని ఒక ఇంటివాడిని చేయాలి అని తొందరపడుతున్నారు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఆయనని ఆనంద్ ఆరోగ్యం అప్పుడప్పుడు ఇలా ప్రాణగండంగా మారి ఆయన కాళ్ల కింద భూమిని లాగేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది మంచి అమ్మాయిని సమర్థరాలని చూడాలి విజయ్ హాస్తం నుండి ఆనందను తప్పించే అమ్మాయి కావాలి అందుకే ధైర్యం పట్టుదల ప్రేమాభిమానాలు గల సౌశీల్యవతి అయిన తేజరాశి కోసం ఆయన వేయి కళ్ళతో గాలిస్తున్నారు ఏవేవో సంబంధాలు వస్తున్నాయి అవేవి ఆయన కంటికి కానడం లేదు ఇంతలో నమస్కారం తాతయ్య గారు అదేమిటి ఏమైంది అంటూ వినిపించింది దీక్షితులు గారు తల తిప్పి చూశారు ఎదురుగా హరికృష్ణ ఉన్నాడు ఏమైంది కంగారుగా అడిగాడు మెల్లగా మాట్లాడమన్నట్టు దీక్షితులు గారు పెదవుల మీద వేలు ఆనించారు నాలుగు రోజుల క్రితం కలిశాను అరకు వ్యాలీ వెళ్దో రమ్మన్నాడు అప్పుడు బాగానే ఉన్నాడు కదా హరి కంఠం తగ్గించి అడిగాడు ఆస్తమా అటాక్ సివియర్గా వచ్చింది అన్నారైనా అలాగా పాపం చిన్నప్పటి నుండి ఇది వేధిస్తూనే ఉంది ఈ బాధ లేకపోతే ఆనంద్ ఎంత హుషారో విజయ్ ఎక్కడా అడిగాడు హరి ఆనంద్ విజయ్ ఒకరి పక్కన ఒకరు లేకుండా సాధారణంగా ఉండరు ఇద్దరికీ కాలేజీలో విజయానంద్ అని నిజ్ఞయం పెట్టారు ఇప్పటి వరకు ఎక్కడే ఉన్నాడే విజయ్ కోసం చూస్తూ గారు అన్నారు ఇంతలో డ్యూటీ డాక్టర్ ఆనంద్ని పరీక్ష చేయటానికి వచ్చింది హరిని చూడగానే హరి ఎక్కడున్నావేమిటి అంది అరే హేమా నువ్వా ఈరోజు డ్యూటీలో నువ్వున్నావా చూడు వీళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు అతను ఆనంద్ నా క్లాస్మేట్ వీరు ఆనంద తాతగారు గారు అని గారితో తాతగారు మా హేమ మా పెద్దమ్మ కూతురు తనకి అన్నదమ్ములు లేరు నాకు అక్క చెల్లెళ్ళు లేరు మా బాబాయ్ గారు పోయారు హేమ నాతో పాటు చాలా రోజులు మా ఇంట్లోనే పెరిగింది హేమ చిరునవ్వుతో నమస్కరించింది దీక్షితులుగారు తలపంకించి చూశారు ఆయన కళ్ళకి ఒక తేజోరాశి కనిపించినట్లు ముఖంలో జన్మతహా వచ్చిన సంస్కారం తెలివితేటలు మంచితనం జతకల్సినప్పటి నిండైన శోభ హేమ వెళ్ళి ఆనంద్ని పల్సు ఛాతీ పరీక్ష చేస్తుంది ఆనంద్ నిద్రమత్తుగా కళ్ళు తెరిచాడు హవార్యు హేమ పలకరింపుగా చిరునవ్వుతో అడిగింది హాయిగా ఉంది గుడ్ హేమ మెడిసిన్ ఝాటి చూస్తోంది దీక్షితులు గారు హేమ ముఖం మీద నుండి చూపులు తిప్పుకోలేకపోతున్నారు ఆయనకు ఇన్ని సంవత్సరాల తన ప్రార్థన ఫలించినట్టుగా ఉంది ఆనంద్కి ఎలాంటి అమ్మాయి అయితే భార్యగా బాగుంటుంది అని తన ఊహారచన చేస్తున్నాడో సరిగ్గా జవాబులా ఉంది లంగ్స్లో బాగా ఇంజెక్షన్ ఉంది ఎక్స్రే తీయించి మిగతా అన్ని టెస్టులు కూడా చేయిస్తాం నోట్ రాస్తూంది హేమ మా హేముందిగా తాతగారు మీరు ఇంకా వర్రి పడద్దు జాగ్రత్తగా చూస్తుంది అన్నాడు హరి ఉదయమే ఒక ఫ్రెండ్ పెళ్ళుంటే వచ్చాను మా లెక్చరర్ సుబ్బారావు గారి భార్యకి లైట్గా స్ట్రోక్ వచ్చింది ఇక్కడ చేర్చారంటే చూడ్డానికి వచ్చాను లక్ష్మిగారేనా అవును ఆవిడికి లైట్గా కాదు సివియర్గానే వచ్చింది హేమ అంటూ ఉండగా ఇంతలో నర్స్ వచ్చింది హేమ నర్స్కి పేషెంట్కి మెలకు రాగానే తీసుకువెళ్ళి చేయించాల్సిన టెస్టులు చెప్పింది హేమ వెళ్ళబోతుంది దీక్షితులు గారి హేమతో చాలా సంతోషం తల్లి ఈ హాస్పిటల్స్ అంటే నాకు చచ్చే భయం తెలిసినమ్మా ఇవి నువ్వు ఉన్నావు కాబట్టి ధైర్యంగా ఉంటుంది హరి మా ఆనంద్ క్లాస్మేటే కాదు మాకు దూరపు బంధువు కూడా కాబట్టి నువ్వు కూడా మాకు బంధువే అవుతావు హేమ పెదవుల మీద వెన్నెల లాంటి చిరునవ్వు మెరిసింది ఇది హాస్పిటల్ హాస్పిటల్లో డాక్టర్లకి పేషెంట్లు అందరూ ఆప్తబంధులే మీరేమీ భయపడకండి హరి ఇంటికొస్తున్నావా లేదా అంది అమ్ము రాకుండా ఉండడమే ఇక్కడ పెద్దమ్మ నువ్వు ఏమి అనుకోకపోయినా అక్కడ అమ్మ నా కాళ్ళు వేరగొట్టేస్తుంది అమ్మ నీకు మంచి సంబంధం చూసింది అంది హేమ ఆమె కళ్ళల్లో చిలిపి తన్ను చూడముచ్చటగా ఉంది హరికృష్ణ చేతులు జోడించి దండం పెట్టేశాడు హేమ నన్ను నువ్వే కాపాడాలి ఇంటికి రా మాట్లాడుకుందాం ఈరోజు నైట్ డ్యూటీ ఉంది నేను స్నేహితుల్ని వదిలించుకుని వచ్చేసరికి రాత్రి ఏ ఒంటి గంట అవుతుందిలే నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నిద్రలేపమని పెద్దమ్మకి చెప్తాను అన్నాడు హరి సరే వస్తాను తాతగారు మీ మనవడి గురించి మీరేమీ కంగారు పడకండి అంటూ హేమ గుమ్మం దాటబోతుంటే విజయ్ అర్రిపళ్ళు ఫ్లాస్క్తో కాఫీ తెస్తూ గుమ్మం లోపలికి అడుగుపెట్టాడు తాతగారితో చెబుతూ వస్తున్న హేమ విజయ్ మీద పడబోయి ఎలా ఐఎమ్ సారీ విజయ్ పక్కకి తప్పుకుని దారిస్తూ అన్నాడు ఆ గొంతు వినగానే హేమ అతని వైపు చూసింది తను నిద్రలో కూడా ఆ గొంతు గుర్తుపట్టగలదు విజయ్ డాక్టర్ హేమ మన హరికృష్ణ చెల్లెలు ఇక్కడే ఈరోజు డ్యూటీలో ఉంటుందట దీక్షితులు గారు తాత్కాలికంగా విజయ్ మీద ఆగ్రహం మర్చిపోయి ఆనందంగా చెప్పేశారు విజయ్ మా చెల్లెలు హేమ అన్నాడు హరి లేచొస్తూ అప్పటికే విజయ్ హేమను చూశాడు హేమ ఇతను విజయ్ ఆనంద్ ఫ్రెండ్ విజయ్ హరి పరిచయం చేస్తున్నాడు హలో అంది హేమ అస్పష్టంగా ఆమె వీపు అడ్డంగా ఉంది కాబట్టి తాతగారికి ఆ కళ్లల్లో ఆనందం కనిపించలేదు విజయ్ కళ్లలో అనుకోని సంతోషం రాబోయి గాంభీర్యం అచ్చాదనగా వచ్చేసింది ఏం విజయ్ ఏమిటి విశేషాలు హరికృష్ణ దగ్గరకొచ్చాడు వస్తాను అస్పష్టంగా అన్న హేమ వెళ్ళింది వెళ్తూ మీద నుండి తలతిప్పి చూసింది విజయ్ కూడా ఇటే చూస్తున్నాడు హేమకి అతని ముఖంలో చెప్పని జవాబు లభించింది ఆమె మనస్సు పురివిప్పిన నెమలిగా మారింది బావున్నావా హరి అడుగుతున్నాడు ఆ విజయ్ లోపలికొచ్చాడు తాతగారికి అరటిపళ్ళు ఇచ్చాడు నాకేం వద్దు తినాలని లేదు ఆయన తిరస్కరించారు కొంచెమైనా తినాలి ఉదయం నుండి ఏమీ తినలేదు విజయ్ అరటిపండు సగం వలచి ఆయనకు అందించాడు ఏవి చక్రకేళీల్లో ఉన్నాయే హరి విజయ్ చేతిలో నుండి అందుకుని రెండు తినేశాడు కూర్చో హరి కాఫీ తాగుదు కానీ మీ హేమను చూసిన తర్వాత నాకు కాస్త హమ్మయ్యా అనిపించింది ఎంతైనా వాళ్ళు ఉంటే ధైర్యం వేరు కదా అవునవును అసలు మా హేమను చూస్తే పిరికివాళ్లకు కూడా ధైర్యం వస్తుంది అన్నాడు విజయ్ కాఫీ గ్లాస్లో పోసి దీక్షితుల గారికిచ్చి శర్మగారు ఫోన్ చేశారు మల్లన్న వచ్చాడట వేణుగోపాలరావు గారు వచ్చి మీకోసం ఎదురు చూస్తున్నారట ఈరోజు అగ్రిమెంట్ ఉంది కదా డబ్బు తీసుకొచ్చాను అని చెప్పమన్నాడు అరరే మర్చిపోయాను సుమా కానీ ఇప్పుడు బస్సు కూడా ఉండదు నేను వెళ్ళడం ఎలా అన్నారాయన నా మోటార్ సైకిల్ ఉంది మీకు అంత అర్జెంట్ అయితే నేను దింపుతాను రండి అన్నాడు హరి ఆ పని చెయ్యి హరి నీకు వెయ్యి ఆశీస్సులు అన్నారాయన మీరు పెద్దవారు మీరు ఆశీర్వదిస్తే నాకు అదృష్టం కలిసొస్తుంది వంగి చేతులు జోడించాడు హరి దీక్షితులు గారు హరికృష్ణతో వెళ్ళిపోయారు విజయ్ ఆనంద్ మంచం పక్కన కూర్చున్నాడు ఆనంద్ అలా మామూలుగా ఊపిరి తీస్తుంటే విజయ్కి తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిరాటంకంగా జరుగుతున్నంత హాయిగా ఉంది చిన్నప్పటి నుంచి అంతే ఆనంద్కి తరచుగా అటాక్ సివియర్గా వచ్చేది అది తగ్గే వరకు తన ప్రాణం విరవెల్లాడేది ఆనంద్కి విపరీతమైన ఎలర్జీ ఎందుకు ఎప్పుడు అటాక్ వచ్చి పడుతుందో తెలియదు అది వచ్చి ఉన్నంతసేపు అతనికి జీవన్మరణ యుద్ధంగా ఊపిరి కోసం పెనుగులాడతాడు గంటల్లో అది మందులతో తగ్గించినా అతను యుద్ధభూమిలో పోరాడి అలసిపోయిన సైనికుడిలా హడలిపోతాడు ఆనంద్నే చూడడానికి ఆనంద్ గురించే ఆలోచించటానికి తన ఏకాగ్రతని తన ఆప్తమిత్రుడి మీదనే నిలుపుకోవడానికి విజయ్ ప్రయత్నిస్తున్నాడు కానీ ఎన్నడూ కానిది జరుగుతోంది విజయ్ కళ్ళు తదేకంగా ఆనందను చూస్తున్నాయి కానీ అక్కడ ఆనంద్ మీద చిరునవ్వుతో హేమ ముఖం కనిపిస్తుంది అతను చూపులు మరల్చుకోలేకపోతున్నాడు హేమ ముఖం మీద చిరునవ్వు వెన్నెల కిరణంలా అతని హృదయాంతరంగంలోకి చొచ్చుకుపోతుంది ఆ కిరణ ప్రసారంతో అతనికి తన ఆంతర్యంలో ఎంత చీకటి ఉందో స్పష్టంగా తెలుస్తుంది అతని ఒక బిగిసింది అతను మోచేతితో ఒక నెట్టు నెట్టినట్టు ఆ భావనని అవతలకు తోసేశాడు తన జీవితం ఆనంద్ కోసం తన మీద తనకు ఇంకే హక్కులు అధికారాలు లేవు విజయ్ ఆనంద చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు విజయ్కి తృప్తిగా ఉంది జీవితంలో ఏ మనిషైనా ఒక నిండైన సంతోషం దొరికితే దానితో తృప్తిపడాలి తన జీవితంలో ఆనంద స్నేహం అనేది భగవంతుడి ఆశీర్వాదం అంతకంటే తనకింకేమీ అవసరం లేదు కాదు కాదు విజయ్ మనసులో ఎక్కడో ఈ భావన నుండి విడిపించుకోవడానికి పెనుగులాట జరుగుతుంది అతడికి హేమ జ్ఞాపకం మల్లెపూల పరిమణంలో వచ్చి చుట్టేసుకుంటుంది అతడు దాన్ని తప్పించుకోవాలి అని చూస్తున్నాడు ఇంతలో గుమ్మం దగ్గర తలుపు మీద టక్ టక్ మనీ వేళ్లతో చెప్పుడైంది విజయ్ తిరిగి చూశాడు గుమ్మంలో నర్సు నిలబడుంది మిస్టర్ విజయ్ ఎస్ మీకు ఫోన్ చెప్పేసి వెళ్ళిపోయింది నర్సు విజయ్ వచ్చి ఫోన్ తీసుకున్నాడు వరండాలో సంధ్యాకాంతులు అంతరించి రాత్రి రాజ్యం స్థాపిస్తోంది లైట్లు వెలిగాయి హలో అన్నాడు విజయ్ అవతల నుండి సమాధానం రాలేదు హలో అన్నాడు మళ్ళీ విజయ్ అవతల నుండి వినిపించింది విజయ్ ఆ కంఠం వినగానే మౌనంగా అయిపోయాడు ఇద్దరి మధ్య మౌనం తీగలో అటు ఇటు వేగంగా పరిగెత్తుతోంది విజయ్ హేమ పిలిచింది అతను ఊహోనలేదు పలకలేదు కానీ అతను గట్టిగా పీలుస్తున్న ఊపిరి తీగల అవతల వైపుకు మోసుకు వెళ్ళాయి విజయ్ నేను అంటోంది హేమ ప్లీజ్ ఒక్క మాట మాట్లాడు నిన్ను అనుకోకుండా ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది నీకు సంతోషంగా ఉందా అతని మౌనమే సమాధానమైంది ఒక్క మాట చెప్పు సంతోషంగా ఉందా లేదా అప్రయత్నంగా అనేశాడు హేమ ఒక్క నిమిషం ఆగింది థ్యాంక్ యూ విజయ్ కనీసం ఒప్పుకున్నావు ఉంటాను హేమ గొంతు గాద్గతికమైంది అతడు సమాధానంగా ఏదైనా అంటాడేమో అని క్షణం వేచి చూసింది ఫలితం శూన్యమే అయింది హేమ ఫోన్ పెట్టేసింది విజయ్ మెల్లగా ఫోన్ పెట్టేశాడు వెంటనే అక్కడి నుండి కదిలి రాలేకపోయాడు మోచేయి ఫోన్ ఉన్న కౌంటర్కి ఆనించి నిలబడ్డాడు హేమ పరిచయం తెగతింపులు చేసేసుకున్నాను అనుకున్నాడు కానీ ఈ క్షణంలో అతనికి తెలుస్తుంది అది తెగిపోలేదు ఎప్పటికీ తెగిపోని బలమైన అనుబంధం అని అతనికి అర్థమవుతుంది ప్రేమించిన అమ్మాయికి మనస్ఫూర్తిగా అంకితం అయిపోలేని వ్యక్తి ఆ అమ్మాయికి దూరంగా ఉండడమే కదా న్యాయం విజయ్ ఆనంద్ గదిలోకి తిరిగి వచ్చాడు ఆనంద్ గాఢ నిద్రలో ఉన్నాడు ఉదయం ఆనంద్ తలమీద చేయి పెట్టి తను చేసిన వాగ్దానం గుర్తుకొచ్చింది గాఢంగా ఊపిరి తీసుకుని వదిలాడు ఆనంద్ ఈ జీవితంలో నీకంటే ఎవ్వరికీ నేను దగ్గరగా ఉండను అనుకున్నాడు ఆనంద్ బాగా ఆరోగ్యవంతుడై ఈ లోకం పోకడ తెలిసి మామూలు వ్యక్తిగా మనగలిగి ఉంటే తను అతన్ని చేయి వదిలి వెళ్ళగలిగేవాడేమో తను అసలు ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు ఆడపిల్లల గురించి ఎప్పుడూ తను ఆలోచించలేదు కానీ కానీ హేమ తన జీవితంలో ఒక్కసారిగా ప్రవేశించింది జీవితానికి అంతటికే మరిచిపోలేని ఒక స్మృతి పరిమళం తన హృదయంలో నింపేసింది అతనికి అప్పుడప్పుడు బాధ రంపపు మొనలా తగులుతుంది తను దక్కించుకోలేని హేమ తనకి అస్సలు పరిచయం కాకుండా ఉంటే ఎంత బావుండేది ఆరు నెలల క్రితం ప్రసాద్ ఫోన్ చేసి మధ్యప్రదేశ్కి మామిడిపళ్ళు ఎగుమతి చేసే కాంట్రాక్ట్ గురించి మాట్లాడాలి రమ్మంటే ఆ రోజు హైదరాబాద్ వెళ్లడానికి విజయ్ ఎక్కిన ట్రైన్ ఉదయం ఎనిమిది గంటలకు చేరుకోవాల్సింది విద్యార్థులు రిజర్వేషన్కి వ్యతిరేకంగా చేస్తున్న ధర్నాలతో రైలు పట్టాల మీద కూర్చుని రైళ్లను అటకాయిస్తున్న వారిని లేవదీసే కార్యక్రమంలో పద్నాలుగు గంటలు ఆలస్యంగా సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంది అప్పటికే స్టేషన్ దగ్గర అంతా నానా గొడవగా ఉంది యాంటీ రిజర్వేషన్ ధర్నా విద్యార్థుల చేతుల్లో నుంచి రౌడీమోకల విహారానికి రూపాంతరం చెందింది ఎక్కడ చూసిన దౌర్జన్యం లూటీలు హింసాకాండ చూస్తూ ఉండగానే నగరం అంతా అలజడితో అట్టుడికి పోసాగింది రైలు ఆగి ఆగగానే ప్రయాణికులంతా సామాన్లు తీసుకుని భయాందోళనతో దిగేస్తున్నారు ప్లాట్ఫామ్ మధ్య నుండి టీబండి హఠాత్తుగా తగలపడసాగింది రాక్షసానందంతో ఆ మంటలు చుట్టూ తిరుగుతూ అరుస్తున్న గూండాలు రైలు ఆగగానే ప్రయాణికుల్ని చూసి వెంటపడి సామాన్లు లాక్కోసాగారు ఉన్న పోలీసులు వారిని అదుపు చేయలేక సతమతమవుతూ ప్రయాణికుల్ని పొండి పొండి అని కసురుతూ నెట్టేస్తున్నారు చూస్తూ ఉండగానే భోగి ఒకటి అంటుకుని ఫెళఫెళ మండుతుంది జనం హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తుంటే రౌడీ మోక వానర్దండులా తరుముకుంటూ వెంటపడుతుంది ప్రయాణికులు గబగబా స్టేషన్ బయటకు పారిపోతున్నారు విజయ్ కూడా బ్రీఫ్ కేసు తీసుకుని జనం మధ్య నుండి తోసుకుంటూ బయటకు వచ్చేశాడు బయట ఇంకా గొడవగా ఉంది రాళ్లు విసరడంతో స్టేషన్ అద్దాలు భళ్ళును విరిగి పడుతున్నాయి విజయ్కి తన కోసం స్టేషన్కి వస్తానున్న ప్రసాద్ కనిపించలేదు అతని కోసం వెతికే అవకాశమూ లేదు ఒకటి రెండు ట్యాక్సీలు ప్రయాణికులను తోసుకుని తూనేగల్లా తుర్రుమంటున్నాయి ఒకటి అంటుకుని మండుతుంది ఆటో అతను గుండెలు బాదుకుంటూ అరుస్తూ ఏడుస్తూ రౌడీమోకని వారిని అదుపు చేయలేకపోయిన పోలీసుల్ని తిడుతున్నాడు పరిస్థితి బాగా విషమిస్తోంది రౌడీమోక ప్రయాణికులని అడ్డగించి నిర్దయగా హింసిస్తున్నారు ఆడవాళ్ల అరుపులు పిల్లల ఏడుపులు ప్రతిధ్వనిస్తున్నాయి స్టేషన్ అంతా ప్రయాణికులు సామాను చెల్లా పడిపోయి ఉంది ఆఖరికి ట్యాక్సీ ఒకటి వెళ్లబోతుంటే విజయ్ చెయ్యెత్తి ట్యాక్సీ అని పిలిచి ఆగమని సైగ చేశాడు విజయ్ కాళ్ళకి అడ్డంగా వస్తున్న సామాన్ తప్పించుకుంటూ ట్యాక్సీ వైపు పరుగుగా వెళ్తూ అతనితో పాటు పరిగెత్తి వస్తున్న అమ్మాయి సూట్ కేసు మోయలేక మోసుకుని త్వర త్వరగా రావడంతో కాలు మెలికిపడిపోయింది ఆ యువతిని చూడగానే తాగుబోతులు సంతోషంగా అరుస్తూ దూరంగా ఉన్న స్నేహితుల్ని రమ్మనమని పిలుస్తూ ఇటు రాసాగారు ప్రమాదం పసిగట్టిన విజయ్ చటుకును వంగి ఆ అమ్మాయికి చేయి అందించి బలంగా లేవదీశాడు ఇంకో చేత్తో సూట్ కేస్ అందుకున్నాడు ఆ అమ్మాయి కాలు నొప్పితో పరిగెత్తలేకపోతుంది విజయ్ ఆమె నడుం చుట్టూ చేయి వేసి టాక్సీ వైపు ఈడ్చుకు వెళ్లాడు కూర్చుండి సత్వరగా త్వరగా ట్యాక్సీ అతను తొందర పెట్టేశాడు అప్పటికే అందులో నిండి ఉన్న ప్రయాణికులు నీకు బుద్ధుందా అగుతావేమిటి పద అని అరుస్తున్నారు ట్యాక్సీ అతను వారి మాటలు లక్ష్య పెట్టకుండా డోర్తో పాటు విజయ్ ఆ అమ్మాయి ముందు టాక్సీలోకి తీసి చేతిలో ఉన్న పెట్టి ముందు సీట్లో ఉన్న పెద్దయిన ఒళ్ళో పడేసి తను కూర్చుని తలుపులేస్తూ ఉండగానే ఇంతలో ట్యాక్సీ కదిలిపోయింది రోడ్డంతా పడిన గాజు మొక్కలు టాక్సీలో ఉన్న ప్రయాణికులు ముందు మా అంటే మా అని అరుస్తున్నారు మీరు చెప్పిన రూట్ కాదు వేరే రూట్లో చూసుకుని వెళ్లాలి అతను అన్నాడు ట్యాక్సీ అతను వెళ్తుంటే ఎదురుగా ఉన్న ఒక అతను అటు వెళ్ళడ భయ్య డ్రెస్ సర్కిల్ షాపు తగలబడుతుంది బాంబులు పేలుతున్నాయి అని హెచ్చరించాడు ఇంటికి సరిగ్గా వెళ్ళగలమా లేమా అని అందరూ ప్రాణాలు అరచేతితో పట్టుకుని కూర్చున్నారు ఎదురుగా దూరంగా ఓపెన్ జీప్లో రాక్షసమూకల నవ్వులు కేకలతో కేరింతలు కొడుతూ వెర్రవీగుతున్న బృందం కనిపించగానే విజయ్ అతన్ని ఈ పక్కసందులోకి పద త్వరగా అని హెచ్చరించాడు ట్యాక్సీ సడన్గా పక్కసందులోకి మళ్ళింది వీధంతా నిర్మానుష్యంగా ఉంది ఇళ్లన్నీ కిటికీలతో సహా తలుపులు గాలిని కూడా దూరనేయకూడదు అన్నట్లు బంధించున్నాయి ఆ ఇరుకు సందులోకి మళ్ళీ నాలుగు గజాలు నడిచిందో లేదో ట్యాక్సీ టైర్ పంక్చర్ అయింది మీరంతా దిగండి వాళ్ళిటే వస్తున్నారు ట్యాక్సీ అతను దిగి పరిగెత్తసాగాడు మిగతా వాళ్ళు దిగి అతని వెంట పరిగెడుతున్నారు విజయ్ దిగేశాడు ఆ అమ్మాయి కాలు నొప్పితో గిలగిల్లాడు దిగడానికి ప్రయత్నం చేస్తుంది దూరం నుండి ఒక అతను విజయ్ వైపు తాగిన బాటిల్ విసిరేశాడు విజయ్ సడన్గా ఆమె రెండు జబ్బల కింద చేతులు వేసి బలవంతంగా యువతలకు లాగాడు ఆమె నిలబడలేక పడిపోతుంటే సరిగ్గా నిలబెట్టాడు భుజం చుట్టూ చేయి వేసి తనతో ఈడ్చుకు వెళుతూ పక్కనే ఉన్న మరో చిన్న ఇరుకుసందులోకి మళ్ళీ అక్కడున్న ఒక ఇంటి తలుపులు దబదబలా బాదాడు ఆ అమ్మాయి బాధను బిగబట్టుకుంటూ నిలబడడానికి ప్రయత్నిస్తోంది తలుపు తీయండి ప్లీజ్ పిలిచాడు విజయ్ మళ్ళీ దబదబా బాదాడు తలుపులు కొద్దిగా తెరుచుకున్నాయి ఒక కుర్రాడు అమాయకంగా నవ్వుతూ సంతోషంగా అమ్మా పోలీసులు వచ్చారే అంటూ తీస్తున్నాడు వెధవా వెనక నుండి ఒక పెద్దాయన వచ్చి తిడుతూ గభాలను మూయబోతుంటే విజయ్ కాలు లోపలకు పెట్టేసి తలుపు మీద వేసి బలంగా ఆపేస్తూ మూయనియలేదు ఎవరు నువ్వు ఎవరు పెద్ద భయంగా అరుస్తుంటే నెట్టుకుంటూ ఆ అమ్మాయిని తీసుకుని లోపలికొచ్చి తలుపులు మూసేశాడు ఏమిటండి వెనక నున్న భార్య కాబోలు వచ్చింది ఆ పిచ్చోడిని గదిలో పెట్టి తలుపులు వేయమన్నానా ఆయన ఆవిడ్ని కొట్టబోతుంటే విజయ్ ఆయన చేయి పట్టుకుని వారించాడు భార్యాభర్తలిద్దరూ విజయ్ వైపు భయంగా చూస్తున్నారు విజయ్ తగ్గుస్వరంతో చెప్పాడు భయపడకండి మీకేమీ అపకారం చేయం కాసేపు తలదాచుకుని గొడవ తగ్గగానే వెళ్లిపోతాం అతను మర్యాదగా అలా చెబుతూ ఉండగానే ఇంతలో దూరంగా అరుపులు వినిపించాయి ఆయన వెంటనే వెలుగుతున్న చిన్న లైట్ కూడా తీసేశాడు మనం లోపలికి పోదాం రావే ఉరైరా అంటూ వారిని తీసుకువెళ్ళిన తలుపులు ఠక్కుని మూసి గడియపెట్టుకున్న శబ్దమైంది అంతా కటిక చీకటి వీధిలో జీపులో వస్తున్న మోకారుపులు నవ్వులు మరింత దగ్గరగా వినిపిస్తున్నాయి సీసా ఒకటి వచ్చి తలుపులకి ఫెడేల్ని తగిలి మొక్కలయ్యి నేలరాలను శబ్దమైంది ఉణికిపోతుంది భయంతో కంగారుతో ఆ అమ్మాయి అతని భుసానికి ఖర్చుకుపోయినట్టుగా అతన్ని గట్టిగా పట్టుకుంది అతను మొహమాటంగా దూరంగా తొలగబోయాడు ఆ అమ్మాయి అతన్ని కదలనీయటం లేదు ఒక క్షణం తర్వాత ఆ అమ్మాయి భయం అర్థమైనట్లుగా అతను కదలడానికి ప్రయత్నించకుండా అలాగే నిలబడ్డాడు చీకట్లో నిశ్శబ్దంలో ఒకరి ఊపిరి ఒకరికి వినిపిస్తుంది ఒకరి గుండెసడి ఇంకొకరికి తెలుస్తుంది అల్లరి అల్లరిమోక ఎదిరింటి మీద పడ్డారు ఎదిరింట అయినా పెద్దగా అరుస్తున్నాడు ఆడవాళ్లు ఏడుస్తున్నారు ఒక అమ్మాయి కేకలు వినిపిస్తున్నాయి నాన్న నాన్న అని అరుస్తూ ఏడుస్తుంది అల్లరి అల్లరిమోక పగలబడి నవ్వుతున్నారు ఎదిరింట్లో అమ్మాయి చేస్తున్న ఆర్తనాదం వీధంతా ప్రతిధ్వనిస్తుంది విజయ్ సడన్గా తలుపులు తీయటానికి వెళ్లబోయాడు ఆ అమ్మాయి భయంతో అతన్ని వదల్లేదు అతని గుండెల్లో మరింతగా ముఖం దాచుకుంది ఆ అమ్మాయి ఊపిరి భయంతో మరింత వేగంగా వస్తుంటే అతని ఆగ్రహం ఆవేశం బిగపట్టుకున్నట్టు మరింత గట్టిగా వస్తుంది అతని గుండె మీద ముఖం అని ఉన్న అమ్మాయి అంటుంది నేను పరిగెత్తలేను నన్ను వదిలి వెళ్ళకండి ప్లీజ్ అంది అతడు ఆగ్రహం నిగ్రహించుకున్నాడు ఆమె నిస్సహాయత అతనికి అర్థమైంది ఆమె తల మీద బొజ్జగింపుగా తట్టాడు తలుపులకి వచ్చి మళ్లీ సీసాలు తగులుతున్నాయి ఒకడు అరుస్తూ తలుపు తీయమని తంతున్నాడు వాళ్ళు తీయకపోతే మనం తీద్దాం రా తలుపులు ఇంకో అతను బలమైన దాంతో బాధుతున్నాడు శబ్దం ఎక్కువగా ఉంది గదిలో ఇద్దరు ఊపిరి బిగబట్టి రాబోయే క్షణాలు తమ అదృష్టానికి ఏమని తీర్పు చెప్పబోతున్నాయా అని వేచి చూస్తున్నారు ఇంతలో హఠాత్తుగా బయట పెద్ద వెలుగు కిటికీ మీద పడి కనిపించసాగింది ఏదో తగలబడుతున్నట్టు చిటపట ధ్వని ఆ మంట వెలుగుకి ఒక్కసారి గదంతా కాంతిమంతమైంది ఆ అమ్మాయి అతని ఛాతీలోకి వంగిపోయి తలెత్తి ఆదుర్దాగా అతని వైపు చూస్తుంది ఆమె పెదవులు విడివడి ఉన్నాయి ముక్కుపుటాలు అదురుతున్నాయి అతను ఆ అమ్మాయి ముఖం క్షణంలో సగంసేపు చూశాడు ఇద్దరి నీడలు గోడ మీద పెద్దగా పడ్డాయి ఆ అమ్మాయి కళ్ళల్లో కంగారు ఆదుర్దా చూసిన అతను మెల్లగా ఆమె తలను తన ఛాతీకి వంచేసుకున్నాడు ఇంతలో వ్యాన్ రాక వినిపించింది తలుపుల్ని తన్నుతున్న పాదాలు ఆగిపోయి పరుగుతీస్తున్న ధ్వని వ్యాను ఎదురింటి ముందు ఆగింది ఎదురింటైనా అరిచరిచి బొంగురుపోయిన కంఠంతో ఏడుస్తూ తిడుతున్నాడు ఏం పోలీసులు మీరు మాకసలు రక్షణే లేదు నా పదిహేను సంవత్సరాల కూతురిని ఆ రాక్షసులు నా కళ్ళ ముందే ఆయన బావురుమంటున్నాడు ఆడవాళ్ళు ఆడవాళ్లు ఎవరో చచ్చిపోయినట్లే గొల్లును ఏడుస్తున్నారు పోలీసు అధికారులు ఏదో నచ్చజెపు ఆ అమ్మాయి మెల్లగా విజయ్ చేతుల్లో నుండి కదిలి సరిగ్గా నిలబడింది మంటలు చల్లారాయి పోలీసులు వెళ్లిపోయారు గదిలో మళ్లీ మెల్లగా చీకటి కమ్ముకుంటుంది విజయ్ నిలబడలేకపోతున్న ఆ అమ్మాయికి చెయ్యి ఆసరా ఇచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చోబెట్టాడు బయట సందడిని లొంగదీసుకున్నట్టు నిశ్శబ్దం ఒలుముకుంది నాకు నాకు దాహం వేస్తుంది అందా అమ్మాయి విజయ్ మాట్లాడలేదు నాలుక ఆరిపోతుంది ఆ అమ్మాయి కంఠంలో అభ్యర్థన విజయ్ ఇందాకటి వెలుగులో గుమ్మం పక్కన స్విచ్ చూశాడు చీకట్లో వెళ్లి స్విచ్ వేశాడు గదిలో బెడ్లైటు చిన్న కాంతి ప్రసరించింది చాలా దాహం వేస్తుంది బాధకి శ్రమకి ఆ అమ్మాయి ముఖం నిండా చెమటలు దిగగారుతున్నాయి విజయ్ గమనించాడు ప్లీజ్ అంటుంది బాధతో ఇది కొత్త వాళ్ళిల్లు ఇంటి వాళ్ళు భయంతో గదిలోకి పారిపోయి తలుపులు బిగించేసుకున్నారు వాళ్ళు పిలిచినా వచ్చేటట్టు లేరు విజయ్ ఇంట్లో లోపలికి వెళ్లి వెతికాడు ముందు గదిలో లైట్ ఇస్తున్న కాంతి వెలుగులో వంటిల్లు కనిపించింది నీళ్లున్నాయి గ్లాస్తో తెచ్చిచ్చాడు ఆ అమ్మాయి గబగబా తాగింది మంచినీళ్లు తాగిన తర్వాత కాస్త ప్రాణం వచ్చినట్లయింది థ్యాంక్ యూ గ్లాసు కింద పెడుతూ అంది విజయ్ అక్కడున్న స్టూల్ మీద కూర్చున్నాడు వీధి కుక్కలు ఒక్కసారిగా పెద్ద పెట్టున అరవసాగాయి గబగబా ఎవరో నడిచిన ధ్వని లైట్ తీసేయండి అంది పర్వాలేదు ధైర్యం చెప్పాడు ప్లీజ్ అర్థించింది విజయ్ తీసి తీసొచ్చాడు కుక్కలు అరుస్తూ నడిచి వెళ్లే వాళ్ల వెంటపడినట్టు అరుపులు దూరం అయ్యాయి కిటికీ అద్దం మీద వెన్నెల కాంతి పడింది గదిలో నిశ్శబ్దం వలలో ఇద్దరూ చిక్కుబడిపోయి కూర్చునున్నారు కొద్దిసేపు అయిన తర్వాత ఆ అమ్మాయి అడిగింది టైం ఎంతైంది నాలుగున్నర అతను వాచి చూసుకుని చెప్పాడు ఆ అమ్మాయి కుర్చీలో తల వాల్చింది థ్యాంక్ గాడ్ బయలుదేరే ముందు ఇలాంటి ప్రమాదం జరుగుతుంది అని కల్లో కూడా అనుకోలేదు మా అమ్మకి ఇలా అంతరిస్తే తన చర్మం వలసి మీకు చెప్పులుగా ఇస్తానంటుంది మీరు దేవుడు అంటుంది జన్మంతా రుణపడి ఉండాలి అంటుంది అతనేమీ మాట్లాడలేదు ఆ అమ్మాయి ఉంది కాబట్టి ఇలా వచ్చేశాడు తను ఒక్కడూ అయితే మొండిగా వీధుల్లోనే ఉండి ఇంటికి ఎలా వెళ్లడమా అని మార్గాలు వెతికేవాడు ఆ అమ్మాయి ఉంది కాబట్టే ఇలా అర్ధరాత్రి వేళ అపరిచితుల ఇల్లు బలవంతంగా తెరిచి లోపలికొచ్చాడు నా పేరు హేమ మీ పేరు అడిగింది ఆ అమ్మాయి విజయ్ ఓ నిజంగానా ఆ కంఠంలో ఆ ప్రశ్నలో ఆశ్చర్యం కుతూహలం ఏమిటో అతనికి అర్థం కాలేదు మళ్ళా నిశ్శబ్దం ఆ అమ్మాయి ఏం ఆలోచిస్తుందో తెలియదు విజయ్ మాత్రం ఆనంద్కి తను రాత్రి ఫోన్ చేస్తాను అని చెప్పాడు ప్రసాద్ ఇంటికి ఆనంద్ తప్పక ఫోన్ చేసి ఉంటాడు తనతో పాటు ఆనంద్ కూడా బయలుదేరాడు ఆఖరి నిమిషంలో అతను సుధీరు మరో ఇద్దరు ఫ్రెండ్స్ రావడంతో విరమించుకున్నాడు నలుగురు మోటార్ బైక్స్ మీద ఊరి చివరి గొట్టు మీద పిక్నిక్కి వెళ్లాలి అనుకున్నారు ఊరి చివరి మీద ఇప్పటికీ గుట్ట మీదకి వెళ్లే రోడ్డు అటు ఇటూ చెట్టడవితో లోయలతో రోడ్డు ఇరుకుగా ఉంటుంది ఆ రోడ్డు మీద వెళ్లడం వాళ్ళకి థ్రిల్ ఆనంద్కు ఎప్పుడూ ఆరు బయట తిరగడం ఇష్టం తనకి ఒక పుస్తకం ఇచ్చి ఒక గదిలో ఏకాంతంగా పక్కన సన్నగా ఏదైనా మ్యూజిక్ వినిపిస్తుంటే మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది ఓ మై గాడ్ ఆ అమ్మాయి హఠాత్తుగా అంది ఏమైంది అనుకోకుండా వెంటనే అడిగేశాడు నా సూట్ కేసు ట్యాక్సీలో నా బ్రీఫ్ కేసు కూడా అందులోనే ఉండిపోయింది నాకు గుర్తుంది బట్టలు నగలు పోయినా పర్వాలేదు నా ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉన్నాయి ఆదుర్దాగా అంది నా బ్రీఫ్ కేసులో ముఖ్యమైన కాగితాలు డబ్బు ఉంది మనవి పోయినట్లేనా చెప్పలేము నడివీధిలో టాక్సీలో ట్యాక్సీలో వదిలేశాం అన్నాడతను మై గాడ్ ఆ అమ్మాయి తలపట్టుకుంది అతను నిటూరుస్తున్నాడు ఎక్కడో కోడి కోసిన ధ్వని వినిపిస్తోంది తెలతలవారుతోంది విజయ్ లేచి వెళ్లి బెడ్రూమ్ తలుపులు తట్టాడు ఇంటైనా తలుపు కొద్దిగా తెరిచి ఏమిటి అన్నాడు మేం వెళతాం మీరు తలుపులు వేసుకోండి రాత్రంతా ఆశ్రయం ఇచ్చారు మీకు చాలా థ్యాంక్స్ మీకు శ్రమిచ్చాం మన్నించండి అన్నాడు విజయ్ ఆయన విజయ్ని ని ఏగాదిగా చూశాడు వయసులో ఉన్న కుర్రాడైన చాలా పెద్ద మనిషి తరహాగా ఉన్నాడు అతని మర్యాదపూర్వకమైన సంభాషణ ఆయనకు నమ్మకం కలిగించింది తలుపులు పూర్తిగా తెరిచాడు ఆయన భార్య అప్పటికే లేచినట్లుంది కూర్చును ఏమేవు వాళ్ళు వెళ్తున్నారట ఇక బయటకు పద నా స్నానానికి నీళ్ళు చూడు చేసుకోవాలి అని పురమాయించాడు ఆవిడ ఆయన పురమాయింపులకి కదులాడే బొమ్మల నిశ్శబ్దంగా గదిలో నుండి బయటకొచ్చింది కుర్చీలో కూర్చుని ఉన్న హేమ నమస్కారం మామగారు అంది ఆవిడ హేమను చూసింది పలకరింపు వినట్టే ఇంట్లోకి వెళ్లిపోయింది ఇంటైనా యువతలకి వచ్చి రేడియో పెట్టాడు కర్ఫ్యూ విధించిన బజార్ల పేర్లు ఏకరువు పెట్టి ఏ ఏ ప్రాంతాల్లో రెండు పాటు కర్ఫ్యూ సడలిస్తున్నారో పేర్లు చెబుతున్నాడు అనౌన్సరు జరిగిన లూటీలు దహనకాండలు చెప్పి పరిస్థితి అదుపులోనే ఉందన్నాడు వీళ్ళ బొంద పరిస్థితి అదుపులోనే ఉంటే ఇన్ని చోట్ల కర్ఫ్యూ ఎందుకుంచారు జనాల చెవుల్లో చక్కగా పువ్వు పెట్టడం అంటే ఇదే అని విసుక్కున్నాడు అయ్యో మలకపేట కర్ఫ్యూలో ఉంది నేను ఎలా వెళ్ళడం అంది హేమ నేను వెళ్లాల్సింది హిల్స్ అక్కడ సడలించారు నేను వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు విజయ్ విజయ్ లేచి వీధిలోకి వెళ్తుంటే హేమ అడిగింది మీరు వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోతున్న అతను తిరిగి చూశాడు మీరు ఎలా వెళ్తారు అని అడిగింది బయటకు వెళ్ళి చూస్తే కానీ చెప్పలేను ఆటో కానీ ట్యాక్సీ కానీ దొరుకుతుందేమో చూస్తాను బంజారా హిల్స్లో మా బంధువులకి తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు నన్ను అక్కడ దించి వెళ్తారా ప్లీజ్ అతను తల ఊపి వెళ్ళాడు పావుగంట తర్వాత అతను తిరిగి వచ్చేసరికి హేమ అరమరికలు లేకుండా ఆ దంపతులతో కబుర్లు చెబుతోంది విజయ్ని చూడగానే అయినా రావయ్య రా అని పిలిచి భార్యతో ఇదిగో ఏయ్ అబ్బాయి వచ్చాడు కాఫీ తీసుకురా అన్నాడు ఆవిడ కాఫీ తెచ్చిచ్చింది ఏదైనా దొరికిందా వెళ్ళడానికి హేమ ఆతృతగా అడిగింది రోడ్డు మీద ఒక ఆటో గానీ ట్యాక్సీ గానీ లేదు అన్నాడు ఇప్పుడు ఎలా మరి అంది అదే ఆలోచిస్తున్నాను ఇంటామి తెచ్చి ఇచ్చిన కాఫీ గ్లాస్ అందుకుంటూ థ్యాంక్స్ మామగారు అన్నాడు హేమ వాళ్ల ఇంటి విషయాలు కబుర్లు అడుగుతుంది విజయ్ పెరటి గుమ్మం దగ్గర నిలబడి మౌనంగా కాఫీ తాగుతూ ఆలోచిస్తున్నాడు అతనికి పెరట్లో బావి పక్కన ఉన్న రేకుల షెడ్డు కింద టార్పాలిన్ కప్పిన మోటార్ సైకిల్ కనిపించింది ఒక నిమిషం తర్వాత విజయ్ మొహమాటం వదిలి అడిగాడు మీరు మాకు ఈ మోటార్ సైకిల్ ఇస్తే నేను మళ్లీ తెచ్చిస్తాను ఇంటైనా ముఖం గంటు పెట్టుకున్నాడు అదా అది మా అల్లుడిది మన అమ్మాయిని నానా బాధలు పెట్టి ఇంటికి పంపిస్తే బావిలో పడి చచ్చిపోతేను ముసలామె ఏడుస్తూ అంది నువ్వు నోరు మూసుకుని అవతలకు పో ఆయన గదమాయించాడు ఆవిడ చీర చెంగు నోట్లో కొక్కుని ఏడు పాపుకుంటూ వెళ్ళింది క్షణం సేపు అక్కడంతా నిశ్శబ్దం నిండిపోయింది ఎవరు ఏమి మాట్లాడాలో తోచినట్టుగా ఉండిపోయారు మీ మోటార్ సైకిల్ జాగ్రత్తగా వాపని వాపసిస్తామండి అర్థించింది హేమ ఆయన మాట్లాడలేదు హేమ చెవుల రవ్వలదిద్దులు చేతిగాజుల జత మెడలో గొలుసు చేతికెంపుల ఉంగరం తీసి ఆయన ఎదురుగా పెట్టింది ప్లీజ్ ఇవి దగ్గరుంచుకోండి కోసమైనా తప్పకుండా వస్తాం కాదనకండి అంది ఆయన నగలు చూశాడు హేమ రవ్వల రవ్వలదులకే చాలా ఖరీదు చేస్తాయి ఆ మోటార్ సైకిల్ ఖరీదు ఆ నగలు మూల్యంలో సగం కూడా ఉండదు విజయ్ టైం చూసుకున్నాడు కర్ఫ్యూ సడలించిన టైం అయిపోతుంది నేను మళ్ళీ రోడ్డు మీదకి వెళ్లి ప్రయత్నం చేసి చూస్తాను విజయ్ వెళుతుంటే హేమ వారించింది మీరు బయటకు వెళ్తే నాకు ఆదుర్దాగా ఉంది మీరు మళ్ళీ రాకపోతే నాకు చాలా కష్టం నేను వస్తాను అన్నాడు అతను హేమ అతని ముఖంలోకి చూసింది మంచితనం సంస్కారం మూర్తి భవించిన కళ్ళవి మనిద్దరం ఒకేసారి వెళ్ళిపోదాం మీరు వెళ్ళకండి హేమ ఐదు నిమిషాల్లో ఆ దంపతులని మోటార్ సైకిల్ ఇచ్చేలా ఒప్పించింది విజయ్ మోటార్ సైకిల్ బయటకు తీశాడు ముసలైన ఏమనుకున్నాడు హేమ నగలు తిరిగి ఇచ్చేశాడు పర్వాలేదు ఉంచండి అంది వద్దమ్మా మోటార్ సైకిల్ మాల్లుడిదే అన్నమాట నిజమే కావలసిన కట్టకానుకులు ఇచ్చి పెళ్లి చేశాను నాకున్నది ఒకే ఒక్క కూతురు దాన్ని బాధలు పెట్టి వదిలేసి ఇంకో అమ్మాయితో ఉన్నాడు మా అమ్మాయి రెండు నెలల క్రితం అదిగో ఆ బావిలోనే పడి చచ్చిపోయింది మాల్లుడు రెండో పెళ్లి చేసుకున్నాడు నేనే మొన్న వెళ్ళి పోట్లాడి నేను ఇచ్చినవన్నీ ఇమ్మంటే ఇదిగో ఈ మోటార్ సైకిల్ నా మోహాన పడేసి మిగతా అవి తర్వాత అన్నాడు చెట్టు అంత కూతురేపోయింది మాకు ఈ మోటార్ సైకిల్ ఎంత ఆపదలో ఉన్న ఒక ఆడపిల్లకు ఆశ్రయిస్తే మాకు సంతోషమే హేమ విజయ్ అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నారు మరో పది నిమిషాల్లో హేమ వెనుక కూర్చోగా విజయ్ మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు హేమ వారికి వెళ్ళ వెళ్తున్నాను మళ్ళీ తప్పకొస్తాను మీ పాండుని మంచి డాక్టర్కి చూపిస్తాను అని చెప్పింది పెద్దవాళ్ళిద్దరూ తెలిసిన వాళ్ళని సాగనప్పినట్టే వీట్కోలుగా బయటకొచ్చారు ఎదురింట్లో పోలీసులున్నారు ఏదో అడుగుతూ రాసుకుంటున్నారు విజయ్ హేమ మనసులు ఆ ఇల్లు చూడగానే భారంగా అయ్యాయి ఒక విషాదం రాత్రి వాళ్ళిద్దరూ ఆ దగ్గరలోనే చూశారు వెర్రవీగే మనిషి పైశాచిక ప్రవర్తన సాటి మనిషి జీవితం క్షణాల్లో ఎంత భయంకరంగా మార్చి మసిచేస్తుందో ఒక చేదు జ్ఞాపకంగా ఇద్దరి మనసుల్లో శాశ్వతంగా గుర్తుండిపోతుంది పాపం మనకు ఆశ్రయం ఇచ్చిన పెద్దవాళ్ల బ్రతుకులు విషాదమే ఉన్న ఒక కూతురు పోయింది ఆ పిచ్చి పిల్లాడు వాళ్ల మెడకి భారం అంది హేమ వాళ్ళిద్దరి మధ్య మళ్లీ నిశ్శబ్దం బయట రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యంగా ఉన్నాయి మోటార్ సైకిల్ వేగంగా వెళుతుంది ఎక్కడ ఏ గొడవ సడన్గా ఎదురవుతుందో అని ఇద్దరు జంకుతున్నారు రోడ్లన్నీ జరిగిన దహనకాండకి అల్లరికి సాక్ష్యాలుగా ఉన్నాయి మోటార్ సైకిల్ బంజారా హిల్స్లో చెప్పిన ఇంటి ముందుకు వచ్చి ఆగింది గేటు తాళం వేసుంది విజయ్ గేటుకు ఉన్న కాలింగ్ బిల్ నొక్కాడు పక్కనుండి ఏదో తలుపు తెరుచుకున్న ధ్వని పనిచేసే అతను పరిగెత్తుకొచ్చాడు తాళం తీయకుండానే గేటు వెలుపలై దూరంగా నిలబడి ఎవరు మీరు అన్నాడు భయంగా చూస్తూ హేమ తనెవరో చెప్పి తలుపు తీయమంది వాడు అడ్డంగా తిప్పుతూ మా అమ్మగారు అయ్యగారు ఊళ్ళో లేరు మాకు మీరెవరో తెలియదు అనేసి వెళ్ళిపో మీరెవరో తెలియదు అనేసి వెళ్లిపోయాడు హేమ నిస్సహాయంగా చూసింది కర్ఫ్యూ మళ్లీ విధించే టైం అవుతున్నట్లు హెచ్చరిస్తూ పోలీసు వాళ్లు తిరుగుతున్నారు ఇంకా ఆలోచించే వ్యవధి లేదు విజయ్ మోటార్ సైకిల్ స్టార్ట్ చేసేశాడు హేమ ఎక్కడికి అని అడగలేదు ఆమె మనసు అయోమయంగా అయిపోయింది మోటార్ సైకిల్ పావుగంటలో జూబ్లీహిల్స్లోని ఒక ఇంటి ముందుకు వచ్చి ఆగింది ఇల్లు అధునాతనంగా పెద్దగా ఉంది నౌకరు విజయ్ ని చూడగానే నమస్తే సాబ్ అంటూ వచ్చి గేటు తెరిచాడు మోటార్ సైకిల్ వచ్చి పోటికోలు ఆగింది నౌకరు పెరటివైపుకు పరిగెత్తి లోపలికి వెళ్లి తలుపులు తీశాడు విజయ్ అప్పటికే పాదం ఎత్తి అడుగు వేయలేక వేస్తున్న హేమనుకు చెయ్యి ఇచ్చి లోపలికి తీసుకొచ్చాడు లోపల పడకగదిలో నుండి రాధిక వచ్చింది రాధిక గర్భవతి చూడగానే భారంగా నిండు నెలలు అని తెలుస్తోంది నువ్వు వచ్చావా విజయ్ రాత్రి ఏనా మెడ్రాస్ నుండి ఫోన్ చేశారు వచ్చావా అని అంది ప్రసాద్ ఊళ్ళో లేడా మెడ్రాస్ వెళ్లారు రాత్రే రావాల్సింది ప్లేన్ చాలా లేట్ అయిందట ఇక్కడ గొడవగా ఉంది అని రాలేదు ఈరోజు రాత్రికి తప్పక వస్తానన్నారు అంది విజయ్ హేమను పరిచయం చేసి క్లుప్తంగా జరిగింది చెప్పాడు రాధిక హేమకు చెయ్యి ఆసరాగా ఇచ్చి సాధారణంగా లోపలికి తీసుకువెళ్ళింది ఏమంటున్నాడు మేనల్లుడు రాధికని చూస్తూ అడిగాడు విజయ్ చూడాలి అని తొందరగా ఉంది అంటున్నాడు అంది రాధిక గంట తరువాత విజయ్ స్నానం చేసి తల తుడుచుకుంటూ వచ్చేసరికి హేమ అప్పటికే స్నానం పూర్తి చేసి రాధిక నైట్గా ధరించి డైనింగ్ టేబుల్ దగ్గర ఉంది రాధిక టిఫిన్ ప్లేట్స్లో పెడుతూ విజయ్ హేమ వైజాగ్లో ఉన్న మా పిన్ని ఆడపడుచు కూతురు వసంతకి క్లాస్మేట అంటూ చెప్పింది హేమ రాధిక వసంత గురించి కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంతలో ఫోన్ వచ్చింది రాధిక వెళ్ళి తీసి హలో ఆనంద్ బాగున్నావా ఆ విజయ్ ఇప్పుడే వచ్చాడు ఇదిగో పిలుస్తున్నాను ఒక క్షణం అంటుంది విజయ్ వెళ్ళి ఫోన్ అందుకున్నాడు హలో అను అవును ట్రైన్ లేట్ అయింది చాలా గొడవగా ఉంది రాత్రి ఇంటికి రాలేకపోయాను అబ్బే ప్రమాదం ఏమీ లేదు ప్రసాద్ ఈరోజు మెడ్రాస్ నుండి వస్తాడు నేను ఇంటికి వచ్చే ముందు నీకు ఫోను విజయ్ హలో హలో అనసాగాడు ఫోను డెడ్ అయింది రాధిక కంప్లైంట్ చేయడానికి ప్రయత్నించింది అక్కడ ఎవ్వరూ తీయలేదు రాధిక నిట్టూరుస్తూ మా అవతల రోడ్డులో ఉన్న ఫ్రెండ్ ఫోను నిన్ననే డెడ్ మనిషితో కబురు చేస్తే ఆ లైన్ అంతా ఎవరో కట్ చేశారట ఫోన్ లేకపోతే చాలా భయంగా ఎక్కడో అడవిలో ఉన్నట్టుగా ఉంటుంది అంది హేమకి ఈ మందులు కావాలట కాలు నొప్పికి రాధిక పనివాడిని పంపబోతుంటే నేను తెస్తాను అని విజయ్ వెళ్లాడు పావుగంటలో మందులు తెచ్చాడు హేమ వేసుకుని నిద్రపోయింది విజయ్ రాధిక కూర్చుని రేడియో వార్తలు వింటున్నారు హేమ లేచొచ్చింది ముఖం తెరిపిగా బాధ తొలగినట్టుగా ఉంది కాళ్ళు కాస్త కదపనిస్తుంది మెట్లో రేలింగ్ పట్టుకుని దిగొచ్చింది వార్తల్లో నగర పరిస్థితి వింటే ఘోరంగా ఉందని నగరం మొత్తం కర్ఫ్యూ గుప్పెట్లో ఇమిడి ఉందని చెప్పారు పౌరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు హెచ్చరికలు చేశారు రాధిక నిట్టూరుస్తూ ఆయన ఊళ్ళో లేరు మీరొచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోయితే భయంతో చచ్చిపోయేదన్నే అంది మర్నాడు ఉదయం ఎనిమిది పది గంటల మధ్య కర్ఫ్యూ సడలించారు విజయ్ మోటార్ సైకిల్ ఇవ్వడానికి బయలుదేరాడు ఇప్పుడు ముంచుకుపోయిందేముంది తర్వాత ఇవ్వచ్చు కదా అంది రాధిక అవును నేను అదే అంటున్నాను అంది హేమ ఇంట్లో కూర్చుని ఏం చేస్తాము విజయ్ మోటార్ సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు పది గంటలవుతుంది విజయ్ రాలేదు రాధిక మాటిమాటికి టైం చూస్తుంది ఆదుర్ద చెబితే వినలేదు ఈ ఫోన్ ఒకటి ఇప్పుడే అయి కూర్చుంది అంది రాధిక ముఖం ఓడిలి భారంగా ఉంది హేమ రాధిక మోహన్ చూస్తూ నర్సింగ్ హోమ్ దగ్గరేనా అంది మాకు తెలిసిన డాక్టర్ ఉంది దూరమే అంది రాధిక ఎక్కడుంది రాధిక చెప్పగానే అది కర్ఫ్యూ ఏరియాలో ఉంది విజయ్ రాగానే ముందు నర్సింగ్ హోమ్కి వెళ్ళిపోదాం అంది హేమ ఇంకో వారం టైం ఉందని చెప్పింది డాక్టరు అందుకని ఆయన ధైర్యంగా మెడ్రాస్ వెళ్ళారు అమ్మ అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉండడం వల్ల కిందటి వారమే రావాల్సింది రాలేకపోయింది మా ఆడపడుచుంది వాళ్ళు నాగార్జునసాగర్ వెళ్లారు ఈ గొడవల వల్ల విజయ్ వచ్చాడు అతను ఎడమ చెయ్యి అంత రక్తంతో తడిసి ఉంది ముఖం అలసటగా ఉంది ఏమైంది రాధిక ఆదుర్దాగా అడిగింది తిరిగి వస్తుంటే దోవలో గొడవగా ఉంది తప్పించుకుని వస్తుంటే ఎవరో కత్తితో పొడిచారు అయ్యో డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా లేదు ఇప్పుడెలా అంది రాధిక ముందు ఇలా కూర్చోమని చెప్పు రాధిక అంది హేమ రాధిక విజయ్ ని కూర్చోమని బలవంతం చేసింది హేమ పది నిమిషాల్లో విజయ్ గాయం తుడిచి కట్టుకట్టేసింది నుంచి భోజనం కూడా చేయలేదు వద్దంటే వినకుండా వెళ్ళావు రాధిక ఫ్రూట్ జ్యూస్ తెచ్చిస్తూ ముందు ఇత్తాగో క్షణంలో అన్నీ వేడి చేస్తాను భోజనం తిందుగాని అంటూ వంటింట్లోకి వెళ్ళింది హేమ విజయ్ కుర్చీల్లో ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చున్నారు విజయ్ హేమ నగలు తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు నాకు మీరు వెళ్ళిన తర్వాత అనిపించింది మీరు వీటి కోసమే ముఖ్యంగా వెళ్ళి ఉంటారు అని ఈ వెళ్ళడం వల్లనే మీకు ఈ దెబ్బ తగిలింది వాళ్ళ మోటార్ సైకిల్ వాళ్ళకు వెళ్ళింది మీ నగలు వచ్చాయి విజయ్ కంఠంలో ఏదో తీరిపోయినట్లుగా ఉంది హేమ దుద్దును పెట్టుకుని గొలుసు వేసుకుంది వంటింట్లోకి వెళ్ళిన రాధిక చాలాసేపటి వరకు బయటకు రాలేదు హేమ లేచి వంటింట్లోకి వెళ్ళింది రాధిక కిచెన్ ప్లాట్ఫారం చేతులతో పట్టుకుని నిలబడి ఉంది హేమ దగ్గరకొచ్చింది నర్సింగ్ హోమ్కి వెళ్ళిపోదామా అంది హేమ ఎలా ఫోన్ డెడ్ అంబులెన్స్ రాదు మా కారు మాడపడుచు నాగార్జున సాగర్ తీసుకువెళ్ళింది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టీవీలో వార్తలు వింటున్నాడు విజయ్ హేమ రాధికకి చెయ్యి అందించింది రాధిక ఆ చెయ్యి గట్టిగా పట్టుకుని నిలబడింది కొద్దిసేపటికి చెయ్యి వదిలేసి పర్వాలేదు తెల్లవారుతుందేమో అంది ఆశగా హేమ రాధికను తీసుకువచ్చి కుర్చీలో కూర్చోపెట్టింది కొద్దిసేపటికి రాధిక మామూలుగానే ఉంది రాత్రైంది విజయ్కి హేమ ఇచ్చిన నిద్రమందు వల్ల నిద్ర గాఢంగా పట్టేసింది ఉన్నట్లుండి ఎవరో గట్టిగా భుజాలు పట్టి కుదిపేస్తున్నట్టుగా అయింది ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు విజయ్ త్వరగా లేవాలి అర్జెంట్ ఏమైంది అతను లేవబోతూ అడిగాడు అతని కళ్ళు నిద్రభారంగా మూసుకుపోతున్నాయి అతని శరీరం వెనక్కి దిండు మీదకి వాలిపోతుంది హేమ అతని రెండు చేతులు పట్టుకుని లాగి కూర్చోబెట్టింది అతను హేమ ఎవరో గుర్తుంచుకోవడానికి అయమయంగా చూస్తూ ఎక్స్క్యూజ్ మీ అంటున్నాడు విజయ్ త్వరగా రావాలి రాధికకి బాగా నిప్పులు వస్తున్నాయి క్విక్ హేమ అతన్ని మంచం మీద నుండి లాగుతోంది విజయ్కి మెలకు వస్తుంది కానీ లేవడం లేదు డైనింగ్ హాల్లోకి వచ్చి ఇక నడవలేనట్లు అక్కడ కుర్చీలో కూర్చుండిపోయి తలవంచుకున్నాడు ఉన్నట్టుండి ఎవరో ముఖం చేత్తో ఎత్తారు వెంటనే చల్లటి నీళ్లు వర్షంలో ముఖానికి తగిలాయి అతని మద్దు కాస్త తగ్గింది కళ్ళు తెరిచాడు ఎదురుగా హేమ నైట్ గౌన్లో ఉంది అతనికి కాస్త గుర్తుకొస్తుంది విజయ్ ప్లీజ్ నిద్రలేవాలి త్వరగా హేమ అతని భుజాలు కుదిపేసింది విజయ్ ముఖం మీద నీళ్లు చేత్తో తుడుచుకున్నాడు త్వరగా రావాలి ఎక్కడికి రాధిక గదిలోకి ఎందుకు ఏమైంది అతనికి పూర్తిగా మెలకువ వచ్చింది రాధికకి బాగా నొప్పులు వస్తున్నాయి హాస్పిటల్కి ఎలా రాధిక కారు అంది ఫోను పనిచేయటం లేదు అతని ముఖంలో కంగారు కనిపిస్తుంది ముందు ఆ స్టవ్ మీద వేడి నీళ్లు కాగినవి పట్టుకురండి రాధిక గదిలోకి పరిగెత్తింది హేమ విజయ్ నిద్ర ఒత్తిడిపోయింది శరీరం ఇంకా భారంగా నిద్రలో ఉన్నట్టుగా ఉంది అతను వంటింట్లోకి వెళ్ళాడు మరుగుతున్న నీళ్లు టవల్తో పట్టుకుని రాధిక గదిలోకి తీసుకువెళ్ళాడు అక్కడ దృశ్యం చూసి ముఖం తిప్పుకుని వెళ్ళిపోయాడు విజయ్ ఇక్కడికి రావాలి విజయ్ రాలేదు మీకే చెప్పేది ఇది మొహమాటానికి టైం కాదు అటు తలవైపు నుండి రాధికని కాస్త పట్టుకోండి రాధిక బేబీ ఈజ్ కమింగ్ నువ్వు నెట్టాలి ట్రై చెయ్యి రాధిక ప్రయత్నిస్తుంది విజయ్ రాధికని వెనక నుండి చంకల కింద చేయి వేసి పట్టుకున్నాడు రాధిక ముఖం నిండా చెమటలు కారుతున్నాయి బాధతో వేళ్లాడిపోతుంది విజయ్ చూడలేకపోతున్నాడు కళ్ళల్లో నీళ్ళో చేస్తున్నాయి విజయ్కి సడన్గా పసిపిల్లకి ఎవ్వమన్న ఏడుపు వినిపించింది ఓ ఆడపిల్ల అంది హేమ రాధిక మూలుగు బాధ కాస్త తగ్గాయి పది నిమిషాల తర్వాత హేమ విజయ్ని రాధిక ముఖం మీద చెమట తొడవమని ఆదేశించింది విజయ్ టవల్ తెచ్చి నెమ్మదిగా అద్దుతూ తొడవసాగాడు థ్యాంక్స్ విజయ్ నువ్వు హేమను తీసుకురాకపోతే ఈరోజు అంటుంది రాధిక జస్ట్ రిలాక్స్ రాధిక అవన్నీ తర్వాత అంది హేమ విజయ్ని ఉద్దేశించి నాకు రెండు టవల్స్ అర్జెంటుగా కావాలి బేబీని నీళ్లతో కడిగేస్తూ అంది పిల్ల ఏడుపు నిశ్శబ్దంలో ప్రతిధ్వనిస్తోంది టవల్స్ ఆ కబ్బోర్డ్లో ఉన్నాయి చెప్పింది రాధిక విజయ్ వెళ్ళి కబ్బోర్డ్లో టవల్ తెచ్చి హేమకు అందించాడు హేమ అప్పుడే పుట్టిన ఆ పిల్లని నేర్పుగా పట్టుకున్న ఆ తీరుకి ఆశ్చర్యపోతున్నాడు ఎర్రని పసికందు ఉన్న ఆ శరీరం చూస్తుంటే సంభ్రమంగా విచిత్రంగా అనిపిస్తుంది హేమ టవల్ అందుకుని చకచక్క తుడిచేసి ఇంకో టవల్తో చుట్టేసింది రాధిక దగ్గరకు తీసుకొచ్చి చూపించింది రాధిక కళ్ళల్లో అపురూపమైన ఆనందం అడుగు మామయ్య చూడు అంది రాధిక హేమ పసిపిల్లను తీసుకువచ్చి విజయ్కి చూపించింది విజయ్ ఆ చిన్నారి ముఖాన్నే చూస్తున్నాడు ఆ పసిపాపను చూపిస్తున్న హేమను కూడా చూస్తున్నాడు అతనికి ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంది రాధిక పక్కన పసిపాపను పొడుకోబెడుతూ హేమ విజయ్ రాధికకి వేడిగా కాఫీ కప్పు పాలు కానీ ఇవ్వాలి అంది విజయ్ రాధిక వైపు చూశాడు రాధిక కాఫీ తాగుతాను వంటింట్లో చూడు అన్నీ ఉన్నాయి అంది విజయ్ వెళుతుంటే రాధిక పిలిచింది విజయ్ తిరిగి చూశాడు హేమకు కూడా అంది రాధిక పది నిమిషాల తర్వాత విజయ్ కాఫీ కలిపి తీసుకువచ్చేసరికి హేమ అక్కడంతా శుభ్రం చేసి బాత్రూంలోకి వెళ్ళి చేతులు కడుకుని టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చింది హేమ రాధికని లేపి కూర్చోబెట్టింది విజయ్ కాఫీ కప్పు రాధికకి ఇచ్చి తర్వాత హేమకు కూడా అందించాడు థ్యాంక్ యూ అంది హేమ రాధికని చూస్తూ తేలిక ప్రసవం కాబట్టి సరిపోయింది అందరం ఒడ్డున పడ్డం ఏ కాస్త కాంప్లికేషన్ అయినా ఈ అర్ధరాత్రి చాలా కష్టమయ్యేది నేను డెలివరీ కూడా చేసి చాలా రోజులైంది మొదట్లో కొంచెం భయపడ్డాను అంది రాధిక పాపని తన్మయత్వంతో చూసుకుంటుంది హేమ కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతూ ఒక గుక్క రుచి చూడగానే ఓ కాఫీ ఇంత బాగా కలపడం వచ్చా మీకు అంది ఆశ్చర్యంగా ఆనంద్ కోసం ప్రత్యేకంగా కాఫీ చేయటం నేర్చుకున్నాడు అంది రాధిక ఎవరో ఆ అదృష్టవంతుడు తమ్ముడా అంది హేమ కాదు అంది రాధిక కజినా కుతూహలంగా అడిగింది హేమ అంది రాధిక ఏమవుతాడు అని అడిగింది హేమ రాధిక విజయ్ వైపు చూసింది అతనేమీ చెప్పలేదు ప్రసన్నంగా పసిపాపకేసి చూస్తున్నాడు ఏమవుతాడు అంటే చాలా అవుతాడు బంధుత్వం లేదు ఇద్దరూ కలిసి పెరిగారు స్నేహితులు అని చెప్పొచ్చు విజయ్కి ఆనందంటే ప్రాణం ఓ అంది హేమ పావుగంటలో రాధిక నిద్రపోయింది విజయ్ లేచి యువతలకొచ్చాడు హేమ వెనుకే వచ్చింది రాధికకి ఈ ఇంజెక్షన్స్ వెంటనే ఇవ్వాలి ఎలా అంది విజయ్ తిరిగి చూశాడు హేమ ఇంతవరకు అతనికి అందంగా అయిన ఆడపిల్లగానే కనిపించింది ఈ క్షణంలో ఆ అందానికి సామర్థ్యం బంగారానికి తావిలా మనోహరంగా ఉంది హేమ ధైర్యంగా చకచక డెలివరీ చేసిన వైనం అతనికి అద్భుతంగా ఉంది అతను చీటీ తీసుకున్నాడు చెప్పులేసుకుని బయలుదేరుతున్నాడు దగ్గరలో మెడికల్ షాప్ ఉందా అని అడిగింది కొంచెం దూరం వెళ్ళాలి అన్నాడు మరీ దూరం అయితే ఈ చీకట్లో సందేహంగా అంది పర్వాలేదు అతడు తలుపు తీసి వెనక్కి తిరిగి తలుపులు జాగ్రత్తగా వేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు అరగంట అయింది గంట జరిగింది తలుపులు చప్పుడయ్యాయి ఎవరు అంది హేమ నేనే అన్నాడు విజయ్ హేమ తలుపులు తీసి అతను లోపలికి రాగానే తలుపులు మూసింది ఏమైంది ఆశ్చర్యంగా అడిగాడు హేమ ముఖం కంగారుగా భయంగా ఉంది రాధికా బేబీ బాగానే ఉన్నారు కదా అని అడిగాడు వాళ్ళు బాగానే ఉన్నారు నేను మీకోసం వర్రీ అవుతున్నాను ఇంజెక్షన్స్ అవసరమే కానీ మీ క్షేమం కూడా అవసరమే మీరు తిరిగి వచ్చే వరకు క్షణం ఒక యుగంలో ఉంది మీకు మీకు ఏదైనా జరిగితే ఆ బాధ జన్మలో నన్ను సరిగ్గా ఉండనిచ్చేది కాదు విజయ్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు అదేమిటి అనుకుంటున్నారా నేనే కదా మిమ్మల్ని బయటికి పంపించాను అంది హేమ అతడు మౌనంగా ఇంజెక్షన్స్ అందిస్తున్నాడు హేమ రెండు చేతులు పట్టుకుంది థ్యాంక్ గాడ్ అంది ఆమె భయాందోళనలు సమస్యని ఆనందంలో ఆమె ఏం చేస్తుందో ఆమెకే తెలియనట్లుంది హేమ ఇంజెక్షన్స్ తీసుకుని రాధిక గదిలోకి పరిగెత్తింది విజయ్ చేతులు చూసుకున్నాడు హేమ చేతులు వదిలేసిన ఆమె స్పర్శ అతని చేతులకి ఉండిపోయింది తన గురించి ఆనందం తప్ప ఇంకెవ్వరూ ఆదుర్దా పడడం అతనికి అలవాటు లేదు అతను వచ్చి మంచం మీద కూర్చున్నాడు అతని కళ్ళెదుట హేమ ముఖమే కనిపిస్తుంది మెల్లగా అతనికి నిద్ర పట్టేసింది మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ